పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీలోని హిందూ వాహిని ఆధ్వర్యంలో గణపతి కుంకుమ అర్చన పూజ ఘనంగా అంగరంగ వైభవంగా సతీష్ అయ్య గారు భక్తులతో నిర్వహించారు. సతీష్ అయ్య గారు మాట్లాడుతూ, ప్రాంత ప్రజలందరూ కూడా ఇలా శశాత్రంగా చాలా మంది ప్రయోజులు కూడా కార్యక్రమాలు విధి విధానం కొద్దీ శిష్టబద్ధంగా క్రమబద్ధీకరణ కొద్దీ విధి విధానం కొద్దీ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందండి. దానిలో భాగంగా ఎన్టీపీసీకి చెందినటువంటి హిందూ వాహిని సంస్థల ద్వారా నిన్న జరిగినటువంటి గోమాత పూజన అయితేనేం, మొన్న జరిగినటువంటి అన్నదానం అయితేనేం, ఇప్పుడు జరిగేటి కుంకుమార్చన అయితేనేం, అన్నీ కూడా శాస్త్రీయబద్ధంగా హిందూ వాహిని ఆధ్వర్యంలో కూడా సనాతన హైందవ ధర్మ పరిరక్షణకై క్రమబద్ధీకరణలో వేదోక్త ప్రకారంగా కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతుందండి. ఇలాంటి కార్యక్రమాలు చేయడం వల్ల మన సనాతన హైందవ ధర్మ పరిరక్షించుకోవడమే కాకుండా మన నెక్స్ట్ తర వచ్చే జనరేషన్ నూతన కొత్త తరాన్ని వారు కూడా మంచి ఆచార సంప్రదాయాలు నేర్పినటువంటి బాధ్యత కూడా మన పైన ఎంతో ఉందని భావిస్తూ ఈ యొక్క కార్యక్రమం పాల్గొనందు వారందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుస్తుంటూ వారి యొక్క కుటుంబాలన్నీ కూడా సుఖ సంతోషాలుగా ఉండాలని, ఆ యొక్క స్వామి వారికి దివ్యమంగళ ఆశ ఎల్లప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారందరూ కూడా శుభం తెలియజేసుకోవడం జరుగుతుందండి. శుభం నిమజ్జన కార్యక్రమాలు ఏవైతున్నాయో అందరూ కూడా ఇలాంటి యొక్క మందు మధుమాంసాలు మద్యపానీయాలు అందరూ కూడా దూరం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్వామివారిని మంగళహారతుల నడుమ మంగళ వాయిద్యాల నడుమ అంగరంగ వైభవంగా స్వామి ఊరేగింపు చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ నిమజ్జన శుభాకాంక్షలు తెలియజేసుకోవడం జరుగుతుందండి. ఎలాంటి మద్యం మాంసం సేవించకుండా శ్రీ గణపతి దేవన్న అంగరంగ వైభవంగా నిమజ్జనం చేయాలని, గణపతిని పూజించిన భక్తులందరికీ అష్ట ఐశ్వర్యాలతో ఆరోగ్యవంతులుగా ఉండాలని దీవించారు. ఈ కార్యక్రమంలో హిందూ వాహిని సభ్యులు గోరివాడ శ్రీకాంత్, కీసర సాయి, మిట్టపల్లి రవి, ఈదునూరి శ్రీకాంత్, మోహన్, తుంగ ప్రసాద్, మందపల్లి ప్రశాంత్ మరియు తదితరులు పాల్గొన్నారు.